వచ్చే ఎన్నికల్లో మరోసారి కావల్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగనన్న కానుగ్గా ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలు వైసీపీ పార్టీ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, దామశెట్టి సుధీర్ నాయుడు, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా మేము పోయినప్పుడు ఏదో ఒక పథకం, ఈరోజు జగనన్న ఇస్తున్న పథకాలలో ఏదో ఒక పథకం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి మినిమం 50 నుంచి దాదాపు 6-7 లక్షల దాకా కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఏ అక్క జగమ్మని అడిగినా అమ్మఒడి పథకం ఈరోజు మాకు వచ్చింది, లేదా విద్యా దీవెన వచ్చింది, లేదా వసతి దీవెన వచ్చింది, ఏదో ఒక విధంగా ఈరోజు మా పిల్లల్ని చదివించుకునేదానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు జగనన్న ఈరోజు అండగా ఉన్నాడు అనే ఒక భరోసాతోటి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా చెప్పడం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు. రైతులు కూడా ఈరోజు పంటలకు ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా ఈరోజు మాకు నీరు బాగా ఉండటం వల్ల ఇక్కడ పంటలు కూడా సమృద్ధిగా పండుతా ఉన్నాయి అని ఈరోజు రైతాంగం కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా మన హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కట్టడం ఈరోజు ఏదైతే గాంధీజీ గారి కళలు సాకారం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈరోజు సచివాలయాల ద్వారా ఈరోజు గ్రామాల్లోనే పరిపాలన సాగించడం నిజంగా వారంతా అక్కడ చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు మేము ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మా పనులన్నీ కూడా మా గ్రామాల్లోనే ఈరోజు మాకు తిరుగుతా ఉన్నాయి అని ఈరోజు వారంతా కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఈ తుమ్మగపెంటకు సంబంధించి ఈ ఫిషింగ్ హార్బర్ ఇక్కడ రావడం వలన మత్స్యకార యువతి ఒకరంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు గతంలో మేము వలసలు పోయి ఎక్కడో మ్యాంగ్లూరు లేదా చెన్నై అదేవిధంగా బెంగాల్ ఈ విధంగా మేము పాండిచ్చేరి పోయే పరిస్థితి మా పిల్లలంతా కూడా పని కోసం. కానీ ఈరోజు ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించడం, చెప్పిన మాట ప్రకారం దాన్ని ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్కి తీసుకురావటం, మా పిల్లలకి రాబోయే ముందు రోజుల్లో ఇక్కడ ఉపాధి ఇవ్వడం మాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా దాదాపు ఇక్కడ 1200 బోట్లు నిలిచే విధంగా ఈ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం కూడా మాకు చాలా సంతోషం. తప్పకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందద్ది, మాకంతా ఉపాధి కల్పన అనేది వస్తుంది అని ఈరోజు వారంతా కూడా సంతోషపడడం కూడా నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ప్రభుత్వం, ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం. ఈరోజు మా నాయకుడి ఆదేశాల మేరకు ఈ పథకాలన్నీ కూడా మేము ఎక్కడక్కడ పార్టీ అనేది చూడకుండా పార్టీకి అతీతంగా ఒక్క పేదవాడినే చూడటం జరిగింది. ఆ పేదవాడికి ఈరోజు మా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు గృహ సాగదు అయితేనేమి, అదేవిధంగా కన్వీనర్స్ పెట్టడం సచివాలయానికి, ఆ కన్వీనర్స్ మా నాయకులు అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండగా ఇంకా పరిపాలన బాగుండగా ఎప్పుడు ప్రజల కోసం మనం పనిచేసే ప్రభుత్వంగా ఉండగా అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరుగుతూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు మేమంతా కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కి 175 సీటు తప్పకుండా సాధిస్తుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా ప్రజలంతా కూడా చాలా సంతోషం ఉండదు, తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని కూడా జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పడం నిజంగా.